టైటిల్ ఏందో తేడాగా ఉంది అని అనిపిస్తుందా? కాపీ కొట్టి పాస్ అవుదాం. కాపీకి సహకరించే వ్యక్తికి ఎవరికైనా నష్టం జరుగుతుందా? వండర్ఫుల్ ట్రిక్ అనుకోండి, టిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, లేకపోతే ఏమీ జరగకుండా ఎవరికి ఉంటుంది కూడా. టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో అతను కాపీకి సహకరిస్తే ఏమవుతుంది? రూమ్కి 20 మంది ఉంటారు. మీకు మళ్ళీ చెప్తున్నా, రూమ్కి 20 మంది ఉంటారు. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఎగ్జామినర్కి ఒక ఆప్షన్ ఉంది, పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి ఒక ఆప్షన్ అయితే ఉందరు ఏం చేస్తారు? పెన్సిల్స్ తోటి రాస్తా ఉన్నారు ఆన్సర్స్ రాసేటప్పుడు. మీరు మళ్ళీ పెన్ను పెట్టి మార్క్స్ సరి చేయడానికి అవకాశం లేదు. నువ్వు రీవెరిఫికేషన్కి రీవాల్యుయేషన్కి పోయినా అవకాశం లేదు. మార్క్స్ బోర్డర్లోకి వచ్చి ఫెయిల్ అవుతుంటే మనసులో చాలా బాధ కలుగుతుంది. అయ్యో వీడు ఫెయిల్ అయ్యి. బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ ఫ్రెండ్స్, ఏంటి టైటిల్ ఏందో తేడాగా ఉంది అని అనిపిస్తుందా? ఆ దేవుడేదయ్యా, లేదా చుట్టుపక్కల వాళ్ళని నమ్ముకొని పాస్ అవుదాం, కాపీ కొట్టి పాస్ అవుదాం అని అనుకుంటూ ఉంటా ఉంటారు. సో ఇది సాధ్యమవుతుందా? ఒకవేళ కాపీకి ఎవరైనా పాల్పడితే వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? 1, 2, ఒక వ్యక్తి కాపీ కొట్టాడు వేరే వాళ్ళ దాంట్లో నుంచి అనుకుంటే చూయించే వ్యక్తి కూడా ఉంటారు, అతనికి ఏమన్నా నష్టం జరుగుతుందా? కాపీకి సహకరించే వ్యక్తికి ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఆ విషయాలు మనం చూడబోతా ఉన్నాం. 1, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, ఫస్ట్ మాట చెప్పిన తర్వాత మిగతా విషయాల్లోకి వస్తా, ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు ఫెయిల్ అవుతామని భయం ఉన్న వాళ్ళకి నేను చెప్పేటువంటి వండర్ఫుల్ ట్రిక్ అనుకోండి, టిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఫాలో అవ్వండి. అదేంటంటే ప్రతి క్వశ్చన్ కూడా మీకు సాధ్యమైన మేరకు ఆన్సర్ రాయండి. అది తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు ప్రతి క్వశ్చన్ కూడా అన్ని, అది ఇంటర్మీడియా, 10th క్లాసా, డిగ్రీ, అది ఏదైనా కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ కావడానికి మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే వేరే వాళ్ళ మీద ఆధారపడటం కాదు. సరే, మీ సామర్థ్యాలు మీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, అది కాదు. ఫస్ట్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. మీకు తెలిసిన మేరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉండనే ఉండదు. ఓకేనా? ఫస్ట్ విషయం అది. చూచి క్వశ్చన్ అర్థం చేసుకొని ప్రతి ప్రశ్నకి ఆన్సర్ రాయండి, అర్థమయ్యేటట్టుగా, పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి అర్థమయ్యే విధంగా రాయండి. అందరూ పాస్ అవుతారు. మీ అభిప్రాయాలను జోడించి రాయండి. ఇది ఫస్ట్ విషయం. ఇక 2, ఇంత చేసినా కొందరు ఎగ్జామినేషన్స్ అనేవి, బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి చాలా పకడ్బందీగా జరుగుతాయి, చాలా పకడ్బందీగా జరుగుతాయి. ఇన్విజిలేటర్ ఉంటారు, పోలీసులు ఉంటారు, ఇతరులను లోపలికి రానియరు, చాలా జాగ్రత్తగా ఇన్విజిలేటర్ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇంత చేసినప్పటికీ అక్కడక్కడ కొందరు కాపీకి పాల్పడుతూ ఉంటారు. మరి ఈ కాపీకి పాల్పడితే ఎలా పాల్పడుతున్నారు, దీనివల్ల పేపర్ కరెక్షన్లో ఎటువంటి నష్టాలు జరుగుతాయో కూడా మీరు తెలుసుకోవాలి. ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, లేకపోతే ఏమీ జరగకుండా ఎవరికి ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ కాపీ కొట్టితే ఎంతో కొంత, ఎంత ఇన్విజిలేటర్ జాగ్రత్తగా ఉన్నప్పటికీ అక్కడక్కడ మనం కొన్ని, ఇంత సర్వీస్లో చాలామందిని చూసి ఎంత చేసినా వాళ్ళని ఏదో కోడ్ లాంగ్వేజ్ తోటో అటో ఇటో చూసి సైగల ద్వారానో ఏదో చేస్తూనే ఉంటారు. అవి ఎంతో కొంత ఇది అవుతూ ఉంటాయి. పర్టికులర్గా పార్ట్ బీకి వచ్చేసరికి ఆ పని చేస్తూ ఉంటారు. అరుస్తున్న ఇన్విజిలేటర్లేమో కొంత పాపం పిల్లలు అని చూసి చూడకుండా ఉంటుంటారు ఒక్కోసారి, పాపంలే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయటం ఎందుకు అని. ఇది ఒకటి. ఆ టైంలో ఎంతో కొంత ఇదైతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటి అంటే పర్టికులర్గా ఇక్కడ టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో అతను కాపీకి సహకరిస్తే ఏమవుతుంది. ఫస్ట్ వాళ్ళని ఉద్దేశం చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా చెప్తూ ఉంటా, టాప్ స్కోరర్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీకి పాల్పడొద్దు. 1, వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 99%, 98%, లేకపోతే 10 GPA అనేది స్కోర్ చేయడానికి అవకాశాలు తగ్గుతాయి. 1, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకి, ఎవరైతే ర్యాంక్ స్కోర్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇతరులకు చూయించొద్దు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ. దానివల్ల సార్ పాపం ఆ పక్కమ్మటి పిల్లోడికి మేలు జరుగుతుంది కదా స్టూడెంట్ కంటే, దాని గురించి నేను కాపీని ప్రోత్సహించలేము కదా, వాడికి ఏదో మేలు జరుగుతుందని ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు జరుగుతుంది నష్టం అంటే, పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మీరు ఇన్విజిలేషన్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీరు చూడండి, రూమ్కి 20 మంది ఉంటారు. రూమ్కి 20 మంది ఉంటారు. మీకు మళ్ళీ చెప్తున్నా, రూమ్కి 20 మంది ఉంటారు. ఈ పాయింట్ చాలా ముఖ్యం.
ఆ 20 మంది పేపర్లు మీరు రేపు ఎగ్జామ్స్ రాసిన తర్వాత చూడండి, అంతవరకు ఆ 20 పేపర్లు ఒక బండిల్ తయారు చేస్తారు. ఓకేనా? ఒక బండిల్ తయారు చేస్తారు. ఈ బండిల్ మొత్తం ఒక ప్యాకింగ్గా వేరువేరు జిల్లాలకు వెళ్తూ ఉంటాయి. పేపర్ కరెక్షన్ ఏ జిల్లా ఆ జిల్లాలో జరగదు, వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ బండిల్ మొత్తం ఒకే వ్యక్తి కరెక్షన్ చేస్తాడు. ఆ 20 పేపర్లు ఒక వ్యక్తికే ఇస్తారు కరెక్షన్ చేయమని. కరెక్షన్ చేసేటప్పుడు కాపీయింగ్ జరిగినటువంటి పేపర్స్ని చాలా స్పష్టంగా ఎగ్జామినర్ అంటే పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి అతి సులభంగా ఆ పేపర్ కాపీ జరిగిందా లేదా అనేది గమనించుకోగలుగుతాడు. సో ఆయన ఏమి ఆ టైంలో ఏం చేయలేడు, కానీ ఎగ్జామినర్కి ఒక ఆప్షన్ ఉంది, పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి ఒక ఆప్షన్ అయితే ఉంది. మాస్ కాపీ జరిగిందని అనుమానం వస్తే ఆ పేపర్ని దాన్ని ఆపేసే అవకాశం ఉంది. మాస్ కాపీ అని రాసేసి దాన్ని హోల్డ్లో పెట్టడానికి అవకాశం ఉంది. అది కొందరు చేస్తారు కూడా, ఎందుకంటే మాస్ కాపీగా జరిగిందని అనిపించినప్పుడు అట్లాంటిది ఇది ఆపే పరిస్థితి ఉంటుంది. ఒకటి. రెండవది, ఆ రూమ్లో ఆ 20 మందిలో ఒక టాప్ స్కోరర్ ఉన్నాడు, 99% స్కోర్ చేసే స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు. ఆ స్టూడెంట్ దాంట్లో అనుకోకుండా వేరే పిల్లలు కాపీ చేశారనుకోండి, ఏమవుతుందనుకుంటే పేపర్ దిద్దే వ్యక్తికి ఒక క్లారిటీ వస్తుంది, ఈ రూమ్ మొత్తం మాస్ కాపీ జరిగింది కనుక అటు బిట్లకైతే అటు ఇటుగా ఏం చేయలేకుండా వేస్తారు, లేదా దాన్ని మాస్ కాపీ అని రాసేసి పేపర్లు ఆపే అవకాశం ఉంది. రెండోది ఏంటి అంటే, ఒకవేళ ఆ పరిస్థితి చేయకపోయినా కానీ పేపర్ దిద్దే వ్యక్తికి ఒరిజినల్గా ఉన్నవాటికే మార్క్స్ వేయాలనే కోరిక కలుగుతుంది. ఒరిజినల్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళకి మార్క్స్ వేయాలనిపిస్తుంది. సో ఈ మాస్ కాపీ జరిగినప్పుడు ఆ రూమ్లో ఎవరిది ఒరిజినల్ ఎవరిది కాపీ అనేది కొంత డౌట్ వచ్చే అవకాశం ఉండి ఓవరాల్గా టాప్ స్కోరర్ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. టాప్ స్కోరర్ కూడా జరిగే నష్టం చాలా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే, పర్టికులర్గా ఆ టాప్ స్కోరర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ దాంట్లో నుంచి అట్లా కాపీ జరగడానికి మీరు సహకరించకూడదు, దానివల్ల మీకు నష్టం జరుగుతుంది. ఓకేనా? అదొకటి. ఒకవేళ ఎవరన్నా అటు ఇటుగా ఉంటే మనం దాన్ని 1-2 బిట్లు అనుమానంగా ఉండి, కొందరు ఏం చేస్తారు పెన్సిల్స్ తోటి రాస్తూ ఉన్నారు ఆన్సర్స్ రాసేటప్పుడు. మీరు చెప్తా ఉన్నా మీరు సార్ మేము కాపీ రాయలేదు కదా, మాకు ఎందుకు నష్టం జరుగుతుంది అనేది కూడా మీరు ఒక్కోసారి మాకు అనుకున్నాను మార్క్స్ ఎందుకు రాలేదు, నేను బాగా రాశాను, ఈ క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తాయి అనుకుంటే 2 మార్క్సే వచ్చినాయి, లేకపోతే ఒక 10 మార్క్స్ క్వశ్చన్కి 7 మార్క్సే వచ్చినాయి, 9 రావాలి కదా అనుకుంటే, ఒకసారి కనుక ఒక వ్యక్తి పేపర్ కరెక్షన్ చేశాడంటే మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే ఏసే టైప్ క్వశ్చన్స్ కావచ్చు, లాంగ్ క్వశ్చన్స్ కావచ్చు, వీటికైనా ఒక్కసారి ఒక ఎగ్జామినర్ కనుక మార్క్స్ వేశారంటే దాన్ని ఇంకొక వ్యక్తి మళ్ళీ పెన్ను పెట్టి మార్క్స్ సరి చేయడానికి అవకాశం లేదు. నువ్వు రీవెరిఫికేషన్కి రీవాల్యుయేషన్కి పోయినా అవకాశం లేదు, ఏదన్నా ఉంటే బిట్ టైప్ వరకే ఉంటుంది. కాబట్టి ఆయనకు నెగిటివ్ ఇంప్రెషన్ మైండ్లో ఉంటే కాపీ జరిగినటువంటి పేపర్స్కి మార్క్స్ అనుకున్న స్థాయిలో ఆయన వేయలేడు, ఎందుకంటే మనసు ఒప్పదు ఇంత కాపీ జరిగిన వాటికి నేను మార్క్స్ వేయాలనా అని ఆయన అనుకునే అవకాశం ఉంటుంది. ఒకటి. ఇంకోటి ఏంటి అంటే, ఆ బిట్ పేపర్లు కనుక రాసేటప్పుడు అందరు పెన్సిల్స్ తోటి రాస్తూ ఉన్నారు, ఎందుకంటే క్లియర్గా ఎగ్జామినేషన్లో జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది కాపీ జరిగినప్పుడు. ముందేమో పెన్తో రాస్తారు లేదా పెన్సిల్తో రాసి చివరిలో అంతా ఆన్సర్లు కొట్టేసి ఒకే తీరు ఆన్సర్లు కనిపిస్తూ ఉంటాయి, ఒక్కోసారి కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీని అర్థమైంది, వాళ్ళకి అనుమానం ఏదో జరిగింది, ఆ రూమ్లో కాపీ జరిగింది అనేది పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి స్పష్టంగా తెలుస్తారు. ఏది బిట్ పేపర్లలో అందరి ఒకే రకమైనటువంటి ఆన్సర్స్ రావటం లేదా ఏ రాసిన మొత్తం మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాయటం జరుగుతూ ఉంటుంది. దయచేసి ఇట్లాంటి పరిస్థితులకు పాల్పడకండి. లేదా ఒక్కొక్క దాన్ని కొట్టేసి ఆడనే సరి చేయటం అది చేయొద్దు. ఒకవేళ మీకు ఇంకా ఇన్ కేసు ఏదో జరిగినా, ఎప్పుడన్నా మీరు ఆ రైట్ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ని మళ్ళీ రైట్ అనుకుని మార్చుకున్నప్పుడు దాన్ని కొట్టేసి పక్కన రాయాలి, ఏదైనా ఓటీఆర్ ఉంటే. అంతేగాని అందరూ కలిపి ఒకే తీరుగా రావడానికి సహకరించకూడదు. ఇంకొకటి, మీరు ప్రతిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్లో మీరు న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటారు, సాయంత్రం న్యూస్ వింటూ ఉంటే ఇంతమంది స్టూడెంట్స్ని డీబార్ చేశారని. డీబార్ కూడా చేస్తారు, 3 ఇయర్స్ చేయొచ్చు, 4 ఇయర్స్ చేయొచ్చు, 5 ఇయర్స్ చేయొచ్చు. మాస్ కాపీకి పాల్పడినటువంటి వ్యక్తులను డీబార్ కూడా చేస్తారు. అట్లాంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. అంటే ఎవరి కోసమో తెలివైనటువంటి విద్యార్థులు, కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు మరి నష్టపోకూడదు. నష్టపోతే మీకు చెప్పేది ఏంటంటే, కాపీకి చూపించిన వ్యక్తికి చూసిన వ్యక్తి ఇద్దరూ నేరస్తులే, మర్చిపోవద్దు. చూపించిన వ్యక్తి చూసిన వ్యక్తి ఇద్దరూ నేరస్తులే. ఓకేనా? ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అంతేగాని మరి జరుగుతుంది కదా అని చూస్తే చూసిండలేని పక్కంటి వాళ్ళకి చూపించొద్దు. అట్లాంటి నేనేమంటున్నానో మీకు అర్థమై ఉండాలి ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీకి పాల్పడితే టాప్ స్కోరర్కి నష్టం జరుగుతుంది. ఎవరన్నా ఉంటే స్లో లెర్నర్ వాళ్ళు ఉంటే వాళ్ళకేమైనా మేలు జరగవచ్చు కాక, పాస్ అవుతారేమో.
ఎవరిని కూడా మీరు ఒక్కటి చెప్తా ఉండండి, పేపర్ దిద్దే వ్యక్తికి ఎవరిని ఫెయిల్ చేయాలనిపించదు. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాలుగా పేపర్లు కరెక్షన్ చేస్తూ ఉన్నా, చేసినప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన రోజు మన చేతులతోటి వాడికి మార్క్స్ బోర్డర్లోకి వచ్చి ఫెయిల్ అవుతుంటే మనసులో చాలా బాధ కలుగుతుంది. అయ్యో వీడు ఫెయిల్ అవుతుండే, వీడు అకాడమిక్ ఇయర్ ఆగిపోతుంది అని మనసులో బాధ కలుగుతుంది. బాధ కలిగి వీడు పాస్ అయితే బాగానే ఉంటుంది, కానీ పాస్ చేద్దామన్నా నువ్వు దగ్గర నువ్వు రాసిన దాంట్లో మ్యాటర్ లేకుండా ఉంటుంది. దానికి తోడు నీ తెలివితేటలను ఉపయోగించకుండా టీచర్లు మేము ఇచ్చినటువంటి గైడెన్స్ ఫాలో అవ్వకుండా కాపీ కొడదాం అనుకుంటూ ఉంటారు. కాపీ కొడితే మార్క్స్ రావురా, మీరు అర్థం చేసుకోండి, కాపీ కొడితే మార్క్స్ రావు. ఏదన్నా ఉంటే ఆ బిట్లు గిట్లల్లో ఏమన్నా మార్క్స్ వస్తాయేమో, కానీ గణనీయంగా మార్క్స్ అనేవి పెరగవు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గణనీయంగా మార్క్స్ పెరగవు. ఎప్పుడైతే ఒరిజినల్గా ప్రొడ్యూస్ చేస్తారో నోట్స్ రైటింగ్ మొత్తం కానీ ఎగ్జామ్స్లో వాళ్ళకే మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇదైతే మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు రాసేటువంటి దాంట్లో ప్రతి క్వశ్చన్కి, మళ్ళీ ఎగ్జామ్స్కి చెప్తా ఉన్న, ప్రతి స్టూడెంట్కి కూడా పాస్ కావాలని ఉంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఇంతకంటే నేను చెప్పలేను, కావాలి నేను పాస్ కావాలి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయండి మీ శక్తి మేరకు, ప్రతి క్వశ్చన్కు మీ శక్తి మేరకు ఆన్సర్ రాయండి. మీరు పాస్ కాకపోతే నన్ను అడగండి, అవుతారు. ఎందుకంటే 1-2 మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు నేను చెప్పకూడదు కానీ 1-2 మార్క్స్ తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్ బోర్డర్లో 35 పాస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 33 or 34 వస్తే ఏదో ఒకటి దయతెలిసేవో లేదు ఎక్కడో పాపం జాలికో లేకపోతే ఇంకెక్కడో చిన్నదాన్ని వెతికి ఎక్కడన్నా ఆన్సర్ లాంటిది కనిపిస్తే దానికి మార్క్ యాడ్ చేస్తారు. అందుకే మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఐ రిపీట్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ప్రతి ఎగ్జామినేషన్లో అది ఏ క్లాస్ అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే రాస్తూ ఉండండి. టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఒరిజినాలిటీని ప్రొడ్యూస్ చేయండి. పక్కమ్మటోళ్ళ దాంట్లో చూసి రాసి 2-3 పేపర్లలో సేమ్ ఆన్సర్స్ కనపడ్డాయి అనుకోండి, ఇక ప్రతి క్వశ్చన్కి నువ్వు ఒకడు ఖచ్చితంగా అందుట్లో ఒరిజినల్, ఇద్దరిది కాపీ. ఆ ఇద్దరు కాపీ వాళ్ళకి వస్తే 2-3 మార్కులు పెరుగుతాయి, కానీ టాప్ స్కోర్ చేయాలనుకున్నటువంటి వాడికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు మీరు కాపీ కొట్టాలనుకునే వాళ్ళు ఎవరై ఉంటారు, పాస్ కావాలి నేను ఎట్టు చేసాను అనుకుంటారు. 2-3 మార్కులు పాస్ అయ్యేవాడు 2-3 మార్కులు పెరగడం వల్ల మీకు వచ్చినటువంటి మార్పు ఏం లేదు, గ్రేడ్స్లో తేడా ఏం లేదు, 1-6 గ్రేడ్ పాయింట్ తేడా వచ్చిన నా దృష్టిలో 10 GPA GPA లేదా 9 GPA లేదా 9.5 టాప్ స్కోరే. మిగతాదంతా మధ్యలో ఉన్నప్పుడు 4 మార్కులు అటు ఇటుగా అవుతాయి. దీంతో మీ లైఫ్ మారేది ఏముండదు. మీరు పాస్ కావాలి అంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ రాయండి. అనవసరంగా లేని పొంది రాసి వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో రాసి చూసి రాసి ఏది పాపం ఇన్విజిలేటర్ని ఇబ్బంది పెట్టడం. మీరేదన్నా కాపీకి పాల్పడితే ఎవరన్నా పై అధికారులు వచ్చినప్పుడు ఇన్విజిలేటర్ కూడా ఇరుక్కుంటాడు, పాపం ఆయన కూడా సస్పెండ్ చేస్తారు. ఏంది ఈ రూమ్లో కాపీ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు, ఆయనకి నష్టమే. పబ్లిక్ ఎగ్జామినేషన్లో పేపర్ దిద్దే ఆయన కూడా మనశ్శాంతిగా ఉండదు, ఇంత సంవత్సరం పాటు చదువు చెప్తే ఈ మాస్ కాపీలో మనం దిద్దేది అని ఆయనకి అనిపిస్తుంది. ఇన్ని రకాలుగా నెగిటివ్గా వస్తూ ఉంటుంది. పాస్ కావాలని ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు భయం ఉంటుంది. నేను కూడా స్టూడెంట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మనకందరికీ తెలుస్తుంది ఫెయిల్ అయితే మనం పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే గుండె దడదడలాడుతుంటుంది. ఆ గుండె దడదడలాడే వాళ్ళు అసలు ముందే చదువుకుంటూ అయిపోద్ది కదా. అయినప్పటికీ అట్లాంటి భయం ఉంటే నేను ఇప్పటికీ ఎన్నిసార్లు నేను చెప్తున్నా, అన్ని క్వశ్చన్లకి అర్థమయ్యే విధంగా ప్రతి ప్రశ్నకి తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి అన్ని క్లాసెస్లో ఏ స్టేజ్లో క్లాస్ అయినా సరే ఆన్సర్స్ రాస్తూ వెళ్ళండి. మిమ్మల్ని ఆ ఇన్విజిలేటర్, ఆ ఎగ్జామినరే దేవుళ్లాగా మిమ్మల్ని పాస్ చేస్తాడు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కాపీ కొట్టి లేని పొంది తెచ్చుకోవద్దు. ఓకేనా? మీకు పరిస్థితి అర్థం చేసుకోండి, అక్కడ ఏం జరుగుతుందో చూసుకోండి. అనవసరంగా పోయి ఇరుక్కొని అత్యుత్సాహం కారణం చూపించి ఇరుక్కొని ఇబ్బంది పడకూడదు అనేది నా ఉద్దేశం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా మంచి ర్యాంకులతో మంచి మార్క్స్తో పాస్ కావాలని, ఫెయిల్ అవుతామనుకున్న వాళ్ళు భయపడేవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత పాస్ అవుతామని నమ్మకం కలగాలి. ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగకరంగా ఉందనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.